धर्वासत्र मंडलम पड़मट केंद्रिक ग्रामानिकि चेंदिन पोट्टमनाटि वेंकट कृष्णय्य गोरवम्म उन्नवाळ्ळकि ఒక కూతురు ఒక కొడుకు ఉంటారు కొడుకి కొడుకు పేరు వెంకటేశ్వర్లు ఇతనికి వివాహం జరగలేదు 28 సంవత్సరాలు ఉండే ఇతను మందు బానిసైపోయి ఎక్కువగా మందు తాగుతూ ఉంటాడు కులవృత్తి చేసుకొని జీవిస్తూ ఉంటారు కంసాల పని చేసుకొని జీవిస్తూ ఉంటారు అయితే ఆ క్రమములో కుమార్తెకి వివాహం జరిగింది కుమార్తెని పెళ్ళగూరు మండలం సిరిసనంపేట గ్రామానికి ఇస్తారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటా ఉన్నప్పుడు ఇద్దరికి మందు హ్యాబిట్ ఉంది దాని మీద కొడుకు ఈ డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రుల్ని ఎక్కువగా వేధించడం అప్పుడప్పుడు కొడతం తిట్టడం చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో వాళ్ళు ఆ పిల్లవాడికి ఇంకా పెళ్లి కాలేదు మందుకి బానిస అవుతున్నాడని ఇతరు మదర పడతా ఉంటారు కానీ అతను అప్పుడప్పుడు మందు కావాల్సి వచ్చినప్పుడల్లా తండ్రిని కూడా కొట్టి తీసుకెళ్ళడం జరిగింది అదే క్రమంలో 24/8/2023 ఉదయం ఈ తండ్రి వెంకటకృష్ణ సుబ్బయ్య దగ్గర వెంకటకృష్ణయ్య దగ్గర డబ్బులు 200 రూపాయలు అతను ఏదో పని చేసుకుని జేబులో పెట్టుకుని అతను టీబీ ఉంటుంది ఆ టీబీ కోసం మందులు తెచ్చుకుందామనే క్రమంలో ఈ కుమారుడు 200 రూపాయలు ఉన్నాయి కనిపెట్టి నాకు ఇవ్వాల్సిందేనా అడుగుతాడు దాని మీద తండ్రి నేను మందులు తెచ్చుకోవాలన్నా అతను వినకుండా తండ్రిని కొట్టి బలవంతంగా అతని జేబులో 200 రూపాయలు లాక్కెళ్ళడం జరిగింది ఈ విధంగా తండ్రి అతని మీద వెక్స్ అయిపోయి ఉంటాడు ఆ రోజు సాయంత్రం మళ్ళీ 4:30 తిరిగి వచ్చి కొడుకు తండ్రి ఇంట్లో ఉంటారు భార్య అంటే ఈ డిసీజర్ తల్లి బట్టలు తొగటానికి ఆ దగ్గరలో ఉన్న బోరబాయి దగ్గరికి వెళ్తుంది ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఈ తండ్రి అతను తాగి ఉంటాడు కొడుకు ఆ చిన్న రోగల బండ ఒకటి తీసుకుని అతని తల మీద 4 దెబ్బలు వేసినాడు అతను రక్తం మడుగులో పడిపోయి ఉంటే అప్పుడు ఆ ఇళ్లపక్క వాళ్ళందరిని పిలిచి ఇతను అతను తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పడుకోబెడతాడు బయట కొట్టి బయటంతా తుడిసేసి లోపల పడుకోబెడతాడు లోపల పడుకోబెట్టి ఇతను మా కొడుకు బాగా తాగి గోడ మీద నుంచి పడిపోయాడని చెప్పి అక్కడ ఉన్న భార్యని చుట్టుపక్కల వాళ్ళందరిని నమ్మిస్తాడు దాన్ని నమ్మి వీళ్ళంతా అతన్ని ఫస్ట్ నాయుడుపేట హాస్పిటల్కి నాయుడుపేట నుంచి గూడూరు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఈ వెంకటేశ్వరుని ఆ వెంకటేశ్వరులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోతాడు మొట్టమొదటి తను చెప్పిన మాటలన్నీ విని దీన్ని మనం 174 సిఆర్పిసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసాం తర్వాత విచారణలో మా అనుమానం మీద ధర్వాసత్ర మేసే గారు మేమంతా పూర్తిగా విచారించిన తర్వాత ఇతను దీన్ని మర్డర్ చేశాడని తెలియటం కొడుకుని మర్డర్ చేశాడని తెలిసింది దీన్ని సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా దీన్ని అతను అదుపులో తీసుకోవడం జరిగింది 27/8/2023 3:45 ముద్దా ఇంటి వద్ద ఇతన్ని వాళ్ళ కొడుకు అంత్యక్రియలకి దినానికి అటెండ్ అయినప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం